చందనపు విస్తళ్ళు. ఈ కథను రచించిన వారు రామడుగు లక్ష్మీ అనురాధ గారు. విప్పర్లపల్లి అగ్రహారంలో ఎన్నో బ్రాహ్మణ కుటుంబాలున్నాయి. అందరూ దాయాదులే. పండుగలైనా పచ్చారైనా శుభమైనా అశుభమైనా అందరూ ఒకచోట కలుసుకుని కలిసికట్టుగా సామూహికంగా తంతు నడపటం వారి సాంప్రదాయం. అగ్రహారీకులందరిలోకి నరసావధాని పెద్దవాడు. ఆయనంటే అందరికీ గౌరవం. ఆయన భార్య శారదాంబ భర్తకు అనుకూలవతిగా మంచి పేరు తెచ్చుకుంది. కొడుకు కృష్ణావధాని తండ్రి మాట జవదాటడు. కూతురు కామాక్షికి ఇంకా పెళ్లి కావలసి ఉంది. వీరందరితో పాటు ఆ ఇంట్లో నరసావధాని అక్క నరసమాంబ కూడా ఉంటున్నది. ఆమె విధవరాలు. నరసమాంబ కడు చతుర్రాలు. ఎలాంటి చిక్కు సమస్యనైనా ఇట్టే పరిష్కరించగలదు. ఆమె వల్ల ఆ కుటుంబానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటున్నది. ఒకసారి నరసావధాని తల్లి ఆబ్ధికం వచ్చింది. రివాజు ప్రకారం ఆయన అగ్రహారీకులందరినీ భోజనానికి రమ్మని ఒకరోజు ముందే పిలిచాడు. ఆబ్ధికానికి అవసరమైన సామాగ్రి తీసుకురావటానికి ముందు రోజు కృష్ణావధాని పట్నం వెళ్ళాడు. అది కాస్త దూర ప్రయాణం. పొద్దున్న వెళ్లిన వాడు రాత్రికి తిరిగి వచ్చాడు. కృష్ణావధాని పప్పు దినుసులు, ధాన్యాలు, కూరగాయలు వగైరాలన్నీ నాణ్యమైనవి తెచ్చినందుకు తల్లి ఎంతో మెచ్చుకుంది. అయితే అతడు విస్తళ్ళు తేవటం మరిచాడు. దీని గురించి ఇంటిల్లిపాది కలవరపడ్డారు. భోజనాలకు విస్తళ్ళు లేకుంటే ఎలా? రేపు ఉదయం మళ్లీ పట్నం పంపాలన్నా మధ్యాహ్న భోజనాల సమయానికి అందుకోవటం కష్టం. అప్పుడు నరసమాంబ, దీనికింత ఆలోచన ఎందుకు? మన పెరట్లో బాదం చెట్టుంది, దానికి నిచ్చెన వేయండి, ఆకులు కోయించండి, రాత్రికి రాత్రి 100 విస్తళ్ళు కుట్టండి అని సలహా ఇచ్చింది. ఈ సలహా బాగుందని వెంటనే అమలు జరిపారు ఆ కుటుంబం. కృష్ణావధాని ఆకులు కోశాడు. అతడు చెల్లెలు కలిసి అర్ధరాత్రి దాకా కూర్చొని విస్తళ్ళు కుట్టారు. నడున్నొప్పి వల్ల నరసమాంబ ఆ పనిలోకి వెళ్ళలేదు. మన్నాడు ఆబ్ధికం పూర్తి కాగానే నడవలో 2 పంక్తుల్లో విస్తళ్ళు పరిచాడు కృష్ణావధాని. శారదాంబ, కామాక్షి ఘుమఘుమలాడే పిండి వంటలతో భోజన పదార్థాలు వడ్డిస్తూ అసలు విషయం గమనించారు. హడావుడిలో బాదం ఆకుల్లో విస్తళ్ళైతే కుట్టారు, కానీ వాటిని కుట్టే ముందు కడగాలని విస్మరించారు. విస్తళ్ల చుట్టూ కొద్దిగా పేరుకున్న దుమ్ము చారలా స్పష్టంగా ఉంది. అది అతిథులందరూ గమనించారు. అన్నం మీద నెయ్యి అవికరించిన తర్వాత మగవారందరూ ఔపోసన పట్టి ఆ దుమ్ముచారను చూసి సందిగ్ధంలో పడి ముఖాముఖాలు చూసుకోసాగారు. శారదాంబ ఆ విషయాన్ని నరసమాంబకు చేరవేసింది. నరసమాంబ వెంటనే అతిథుల మధ్యకు వచ్చి, ఈ ఏడాది మా తల్లిగారి ఆబ్ధికం ప్రత్యేకంగా చెయ్యాలని విస్తళ్ళన్నింటినీ గంధపు నీళ్లతో కడిగి శుభ్రం చేశాం. ఆకుల అంచుల్లో గంధపు చారలు మీరందరూ చూసే ఉంటారు. మా తల్లిగారి ఆత్మశాంతికి మీరందరూ ప్రత్యేకంగా దైవ ప్రార్థనలు చేయాలని మా విన్నపం అన్నది. అతిథులందరూ దీనికెంతో తృప్తిపడ్డారు. కడుపు నిండా భోంచేసి వెళ్లారు. దుమ్మైనా చందనమైనా అది మనసును బట్టి ఉంటుంది. ఇది తెలియక చిన్న చిన్న విషయాలకు మనం రగడ చేస్తుంటాం. సమయస్ఫూర్తితో ఈ గండం గడిచింది. అస్తమానం ఇది సాధ్యపడదు, కాబట్టి మరోసారి ఇలాంటి పొరపాటు జరగకుండా చూడండి అంది నరసమాంబ తనను మెచ్చుకుంటున్న అన్నగారి కుటుంబ సభ్యులతో. కథ సమాప్తం. అనుమానం. ఈ కథను రచించిన వారు శ్రీ కొండ. కట్టెలు కొట్టుకుని జీవించే రంగయ్యకు ఒక రోజున ఉడుము కనబడింది. అది బాగా బలిసి కొవ్వు పట్టి ఉంది. ఎందువల్లనో కదల్లేక ఆయాసపడుతోంది. రంగయ్య ఉడుమును చూసి మనసుపడి దాన్ని పట్టుకుంటే ఒకరోజు భోజనం సుష్టుగా అయిపోతుందని ఆశపడ్డాడు. గొడ్డలి పక్కన పెట్టి చప్పుడు చెయ్యకుండా ఉడుమును సమీపించాడు. అయితే ఉడుము రంగయ్య అడుగుల వాసన పసిగట్టి అక్కడి నుంచి పారిపోయింది. అతడు దాన్ని తరిమాడు. ఉడుము వెళ్ళి ఒక చెట్టు తొర్రలో దూరింది. ఇంకెక్కడికి పోతుందిలే అన్న నమ్మకంతో రంగయ్య చెట్టు తొర్రలో చేయి పెట్టాడు. ఆ తొర్రలో ఒక తాచుపాము ఉంటోంది. అంతకుముందే అది ఏదో జంతువుని కాటేసి వచ్చి
ఆ తొర్రలో దూరింది. రంగయ్య చేయి తాచుపాము చేతికి తగిలింది. వెంటనే అది అతన్ని కాటేసింది. రంగయ్య చటుక్కున చేయి వెనక్కి తీసుకున్నాడు. ఉడుమే తన్ని కరిచి ఉంటుందని అతడు భావించాడు. ఒకసారి కాటేశాక తాచుపాము కూరల్లో విషం చేరడానికి వ్యవధి కావాలి. కాబట్టి పాము కాటు వల్ల రంగయ్యకు నొప్పి కలిగింది గాని విషమెక్కలేదు. ఆ తర్వాత రంగయ్య గొడ్డలి తీసుకుని మరికాసిని కట్టెలు కొట్టుకుని మోపుగా కట్టాడు. అయితే అతడి దృష్టి అంతా చెట్టు తొర్రమీదే ఉంది. అందులోంచి ఉడుం పారిపోకుండా ఓ కంట కనిపెడుతూనే ఉన్నాడతను. కాసేపటికి రంగయ్య చేతి నొప్పి కూడా తగ్గింది. కట్టెలమ్మగా వచ్చిన డబ్బుతో కాయగూరలే తప్ప మాంసం లభించదు. ఎంతో కాలంగా రంగయ్య భార్య మాంసం కోసం తప్పించిపోతోంది. ఈరోజైనా మాంసం సంపాదించాలని వచ్చిన అవకాశాన్ని చేజారనివ్వకూడదని రంగయ్య అనుకున్నాడు. ఆ తొర్రలో పాము ఉడుము స్నేహంగా ఉన్నాయి. పాము తొర్రలో అడుగున పడుకుంటే ఉడుము కాస్త పైగా ముందుకు వచ్చిన చిన్న చెక్క మీద విశ్రమించింది. రంగయ్య అటుగా వస్తాడన్న ఊహే ఉడుముకు లేదు. అంతకుముందు అతన్ని పాము కరిచిన విషయం ఉడుముకు తెలియదు. రంగయ్య చెయ్యి తొర్రలోకి వచ్చింది. వెంటనే ఉడుము ఆ చేతి మీద గట్టిగా కరిచింది. అబ్బా అని బాధతో చెయ్యి వెనక్కి తీసుకున్నాడు రంగయ్య. తొర్రలో ఉండగా ఉడుమును పట్టుకోవటం అంత సులభం కాదని గ్రహించి రంగయ్య పక్కనే ఉన్న ఒక చెట్టు కొమ్మను విరిచి సన్నని పదునైన పుల్లను తయారు చేశాడు. ఆ పుల్లతో చెట్టు తొర్రలో పొడిస్తే ఉడుం బయటకు వస్తుందని, పుల్ల పదనుగా ఉంది కాబట్టి అది మరింత గాయపడి పారిపోవడం కష్టమవుతుందని రంగయ్య అనుకున్నాడు. రంగయ్య పుల్లతో తొర్రలో పొడవగానే బుస్సుమంటూ తాచుపాము తొర్రలోంచి బయటికి తొంగి చూస్తూ పడగ విప్పింది. తాచుపామును చూడగానే రంగయ్యకు పై ప్రాణాలు పైనే పోయాయి. అడవిలో కట్టెలు కొట్టుకునే రంగయ్యకు పాములంటే భయం లేదు. కానీ ఇందాక తన్ను కరిచింది ఉడుము కాదని తాచుపామని అతడు అనుమానించాడు. అంతే, ఆ అనుమానంతో రంగయ్య ప్రాణాలు పోయాయి. నిజంగా పాము కరిచినప్పుడు మరణించని రంగయ్య పాము కరిచిందన్న అనుమానం కలగ్గానే వెంటనే చచ్చిపోయాడు. అనుమానం ఈ విధంగా ఎందరినో ప్రాణాలు తీస్తూనే ఉంది. అయినా మనిషి నిజం కంటే అనుమానాన్నే ఎక్కువగా నమ్మి ప్రాణాపాయం తెచ్చుకుంటుంటాడు. కథ సమాప్తం. కథలన్నీ కంచికి, మనం ఇంటికి.